Hi friends, welcome to my channel. ఇవాల్టి వీడియోలో మనం ఇంటర్వ్యూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, సో ఎలా చెప్తే బాగుంటుంది అని కొన్ని టిప్స్ అనేది మీకు నేను ఇస్తాను. ఎలా అవుతుందో ఒక ఫార్మాట్ కూడా ఇస్తాను మీకు. ఆ ఫార్మాట్లో మీరు చెప్పినట్టయితే మీరు మంచిగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ని మీరు పర్ఫామ్ చేస్తారు ఇంటర్వ్యూస్లో. సో ఏదేంటో చూద్దాం ఇవాళ లేట్ చేయకుండా. సో ఇప్పుడే కనుక మీరు నా ఛానల్ అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాస్క్. ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలో చూసుకున్నా మనకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద అడగకుండా అయితే ఏ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వదు. మనకు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. కొంతమంది అసలు ఫ్రెషర్గా ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఫ్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి. సో ఎవరైనా సరే ఒకసారి ఇది ఫాలో అయ్యి చూడండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే అక్కడ ఇంటర్వ్యూయర్ సార్ అయినా కావచ్చు, మేడం అయినా కావచ్చు, ఎవరైనా సరే, అది లేడీ అయినా కావచ్చు, మేల్ అయినా కావచ్చు, మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ముందు వెళ్ళి వెళ్ళంగానే గుడ్ మార్నింగ్ మ్యామ్ ఆర్ గుడ్ మార్నింగ్ సార్ అలా చెప్పండి. ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అనేది మన టైం సెన్స్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, మ్యాక్సిమం గుడ్ ఈవినింగ్ కల్లా అయిపోతుంది. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఈ మూడు పదాలే మనకు మ్యాక్సిమంగా ఇంటర్వ్యూస్లో ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఈ పదం చెప్పినప్పుడు ఏంటంటే, సో ఇంటర్వ్యూకి ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది మీ మీద. సో మీరు ఓకే హీఈస్ ఎ గుడ్ గాయ్ అని చెప్పి ఒక మాట అర్థమైపోతుంది వాళ్ళకి. అక్కడ మీకు మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే విందాం అని అనిపిస్తుంది వాళ్ళకి, ఇంకా కొంచెం ఏం చెప్తున్నాడా అని. నెక్స్ట్ మీ పేరు రాయండి. ఇక్కడ ఏదైతే ముందో ఇక్కడ మీ పేరు రాసుకోండి. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఒక తప్పు మిస్టేక్ చేస్తారు. ఇక్కడ చాలామంది పెద్ద పేరు ఉంటుంది, కొంతమందికి ఏదో చాలా పెద్ద పేరు ఉంటుంది. ఆ పెద్ద పేరు చెప్దామని ట్రై చేస్తారు, కానీ చెప్పొద్దు. మినిమం పేరు చెప్పండి. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో PVSS భార్గవ్ అని ఉంది. సో ఇంత పెద్ద పేరు ఉంది కదా, మీరు అంతా చెప్పవసరం లేదు. జస్ట్ భార్గవ్ చెప్పేసండి, కంప్లీట్ అయిపోయింది. మై హోమ్ టౌన్ ఈస్, సో మీ హోమ్ టౌన్ కావచ్చు, మీరు సిటీ అయితే సిటీ రాసుకోండి, లేకపోతే విలేజ్ అయితే విలేజ్ రాసుకోండి. సో ఇక్కడ మాత్రం ఇది కూడా మనకు తెలిసింది, మీ ఊరి పేరు ఏదో రాసుకోవచ్చు. మీరు విజయవాడ అయితే విజయవాడ, లేకపోతే గుంటూరు అయితే గుంటూరు, ఇలా డిఫరెంట్ మనకు ఉంటాయి కదా, అవి రాసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిగ్రీ అయినా కావచ్చు. నేను జస్ట్ బీటెక్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే, సో ఏ డిగ్రీ అయినా కావచ్చు. సో ముందు మీరు డిగ్రీ అయితే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటే ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఇన్ ది స్ట్రీమ్ ఆఫ్ డాష్. బీటెక్లో స్ట్రీమ్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CSE, IT, సో డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ నేను మ్యాక్సిమం ఏంటంటే నేను సివిల్ రాస్తాను ప్రస్తుతానికి, సివిల్ ఇంజనీరింగ్. సో ఫ్రమ్ డాష్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక పేరు, ఇంజనీరింగ్ కాలేజ్ ఒక పేరు కూడా మీరు నీట్గా మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఎంటెక్ అయినా కంప్లీట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏదైతే పదాలు రాకూడదు అవి ఇవి. సో ఇక్కడ ఏదైతే ఈ కనిపిస్తుంది కదా మీకు, ఈ పదం ఏదైతే ఉందో ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ అనే పదం రాకూడదు. అండ్ ఇక్కడ ఫైనల్ ఇయర్ అనే పదం రాకూడదు. సో ఇక్కడ ఏం రావాలి అంటే, ఐ హ్యావ్ డన్ బీటెక్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ కాలేజ్, ఫ్రమ్ డాష్ ఇంజనీరింగ్ కాలేజ్, మీ ఊరు పేరు, అలా రాసుకోవచ్చు. మీరు ఏదైతే కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అలా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంతమంది ఏం చేస్తారంటే, సో రెండు ఒక్కసారి మెన్షన్ చేసేసి మై గోల్ ఈజ్ అని చెప్పి చెప్తారు కొంతమంది. సో మీరు ఈ రెండిట్లో ఏది ఫాలో అయినా సరే మీకు బెటర్గానే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చింది ఏంటంటే, మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ ఎ రెప్యూటెడ్ కంపెనీ. సో నాకు మంచి జాబ్ కావాలండి అని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ లాంగ్ టర్మ్ గోల్ చూసుకున్నట్టయితే, మంచి పొజిషన్ కోసం చూస్తున్నాను, టు అచీవ్ ఎ గుడ్ పొజిషన్ వేర్ ఐ కెన్ బుల్డ్, నా కెరియర్ నేనే బుల్డ్ చేసుకుంటాను, ఆర్గనైజేషన్ కూడా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్పండి. అదే మీరు మీ ఇష్టం, అది మీరు షార్ట్ టర్మ్ గోల్ కింద అది చెప్పుకోవాలనుకుంటే, లేకపోతే గోల్ అని చెప్పేసి ఏదైతే ఈ మొత్తం చెప్తారో అది మీ ఇష్టం అండి. సో అది మీ ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎట్లయినా చెప్పుకోవచ్చు. మీరు షార్ట్ టర్మ్ అన్న రిఫర్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ గోల్ అన్న రిఫర్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, కమింగ్ టు మై స్ట్రెంగ్స్, మనం స్ట్రెంగ్స్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓవర్ స్ట్రెంగ్త్గా చెప్పామనుకోండి, క్వశ్చన్స్ అనేది చాలా హార్డ్గా అడుగుతారు. ఇన్ కేస్ మీరు మీరు ఏబుల్ టు మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు అంటే చెప్పని చెప్పుకోండి, బట్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు కొంతమంది ఎలా ఉంటారంటే చెప్పలేరు. సో అట్లాంటి వాళ్ళు కొంచెం నీట్గా ఈజీగా ఉండే కొన్ని స్ట్రెంత్స్ చెప్పుకోండి, లైక్ హార్డ్ వర్కింగ్ కావచ్చు. ఇది అందరూ ఉంటారు, డిసిప్లిన్గా చాలామంది ఉంటారు, అండ్ క్విక్ లెర్నర్ కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు అలాగా సెల్ఫ్ మోటివేటెడ్ అని చెప్పి కొంతమంది చెప్తారు. ఇన్ కేసు వాటిలో నుంచి క్వశ్చన్స్ అడతారు, ఎలా నువ్వు సెల్ఫ్ మోటివేట్ అయ్యావు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు అక్కడ జాగ్రత్తగా అయితే మీరు చెప్పగలిగితే యూ కెన్ గో ఆన్ ఇట్, అది కూడా మీరు చెప్పుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చెప్తాను మీకు. సో ఆ వీడియో కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వీడియో తెస్తానండి మీకోసం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాబీస్లో మీరు ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు, అంటే అది మీ ఇష్టం, అది హాబీస్ మీకు తెలుసు. మీ హాబీస్ ఏంటో ప్లేయింగ్ గేమ్స్ కావచ్చు, లిజనింగ్ మ్యూజిక్ కావచ్చు, మీ ఇష్టం. మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారా, యూట్యూబ్ వీడియోస్ మేకింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బ్లాగ్స్లో ఆర్టికల్స్ రాస్తారా, ఆర్టికల్స్ రాసుకోవచ్చు. మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారా, కానీ ఏదైతే హాబీస్లో రాస్తున్నారో ఖచ్చితంగా వాటి గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఇన్ కేస్ అవగాహన లేకపోతే కూడా మీకు మళ్ళీ క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం అయితే చాలా ఉంటుంది పర్సెంట్. సో మీరు జాగ్రత్తగా అయితే ఏది రాస్తున్నారో అదంతా గురించి మీకు తెలిసి ఉండాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పాలి మీరు. ఎందుకంటే కంక్లూడ్ చేసేయాలి మీరు. అక్కడ కంక్లూడ్ చేసేటప్పుడు దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, వన్స్ అగైన్ కావచ్చు, థ్యాంక్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి కంక్లూడ్ చేసేయాలి మీరు లాస్ట్లో. సో ఇలా కనుక మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్రో అనేది ఏదైతే సెల్ఫ్ ఇంట్రో అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో మీరు మంచిగా పెర్ఫామ్ చేయగలరు. ఇలా ముందు ప్రిపేర్ అవ్వండి, ఒక అద్దం ముందు కూర్చొని ముందు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు, సో ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక మీ పేరుతో నీట్గా రాసుకోండి ఒక బుక్లో రాసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఒక అద్దం ముందు నీట్గా కూర్చొని మీరైతే దాని గురించి డీటెయిల్గా చదవండి. సో మాట్లాడుకోండి మీలో మీరు. సో అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ జనరేట్ అయిందంటే మీరు ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేస్తారు. సో అప్పుడు మీకు తడబాటు అనేది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ రాదు మీకు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మా ఫ్రెండ్స్కి నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను. సో చాలామందికి నేను చెప్పడం జరిగింది ఇలా. సో వాళ్ళందరూ సక్సెస్ అయితే అయ్యారు, సో ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయితే అయ్యారు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు తెస్తూనే ఉంటాను ప్రతిరోజు. టెలివిజన్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండి సోషల్ మీడియా ద్వారా. థ్యాంక్ యూ, జై హింద్.